హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిచ్చిస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ని కిడ్స్ ఫ్రాక్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తానండి. యాక్చువల్గా ఈ డ్రెస్ దీనికి చుట్టూ కూడా చాలా ఎక్కువ క్లాత్ ఉందండి. ఇది వేసుకొని ఎప్పుడైనా నడుస్తూ ఉంటే కూడా చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ పట్టుకొని లాక్కొచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంత ఎక్కువ ఉంది. సో నాకు అంత ఎక్కువ అనిపించింది కాబట్టి దాన్ని అటువైపు ఇటువైపు కొంచెం మెజర్ చేసేసుకొని కట్ చేసేసి ఒక ఫ్రాక్ కుడదాము అని ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన వెంటనే నేను స్టార్ట్ చేసేసానండి. మెజర్మెంట్స్ తీసుకొని మా సిస్టర్ వాళ్ళ పాపకి మెజర్మెంట్స్ తీసుకొని స్టార్ట్ చేశాను. అయితే నాకు ఇద్దరు ఉన్నారు కదా సిస్టర్స్, సో ఇద్దరికి చెరొక అమ్మాయి అన్నమాట. వాళ్ళిద్దరికీ అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం క్లాత్ తీసి ఇద్దరికి చెరొక ఫ్రాక్ కుట్టాను. మెజర్ చేసుకొని నేను కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన అంతా ఎలాగూ నెట్ కాబట్టి ఇదంతా దారం మనం ఒకసారి అలా లాగేసేస్తే వచ్చేస్తుంది. దీన్ని కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ అలా పట్టుకొని లాగేస్తే మొత్తం కూడా వచ్చేస్తుంది. ఫ్రాక్కి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా మిగిలింది చూసారా నెట్, దాన్ని నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నానండి. దీనికి లోపల నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి, చిన్నపిల్లలు కదా కొంచెం కాటన్ అయితే సాఫ్ట్గా ఉంటుందని. అలాగే దాని పైన వేయడానికి కొంచెం షైనింగ్గా ఉండే క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే నెట్ పైనుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది కదా, సో అందుకనమాట. ఆ తర్వాత పైన బాడీ పార్ట్ కోసం హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి. అలాగే దాని లోపల లైనింగ్ కోసం కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇది లోపల లైనింగ్ ఫస్ట్ కట్ చేస్తున్నాను. మా సిస్టర్ వాళ్ళ పాప ఇద్దరు పిల్లలు కూడా సేమ్ ఒకటే ఏజ్ అండి, సేమ్ మెజర్మెంట్స్ వాళ్ళవి. సో ఇద్దరికి సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసేస్తున్నాను. ఈ బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, బాడీ లాంగ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అని చూపించాను ఆ వీడియోలో. సేమ్ అలాగే అండి, ఆ వీడియో చూస్తే మీకు కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఒక క్లియర్గా ఐడియా వస్తుంది. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి.